మాకు మీరు బాహుబలిలో బాగా పరిచయం ఇందిరా సాంగ్ తోటి, మీ సాంగ్ మీ టాలెంట్ ఏంటో మా అందరికి అర్థమైపోయింది ఆ పాటతోటి, ప్లస్ చాలా అద్భుతమైన వాయిస్ అండ్ సూపర్ హిట్ సాంగ్. మీకు అంటే ఆ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ సినిమాలో యాక్చువల్ నేను కిరణ్ సార్కి కోరస్లో పాడుతూ ఉండాను అప్పటి వరకు, వేరే సినిమాల్లో సాంగ్స్ పాడుతూ ఉండాను. అయితే 2014 ఆ టైంలో ట్రాక్ కోసం పాడాను అనమాట, ఆ పాట ట్రాక్లో పాడాను. కానీ పాడాక వెంటనే డిటాచ్ అయిపోయా ఆ సాంగ్కి, మళ్ళీ ఉండకపోతే మళ్ళీ బాధ వస్తుంది కదా, అందుకని పాడేసి ఐ ఫర్గాట్ అబౌట్ ద సాంగ్. కానీ లక్కీలీ ఆ పాట ఉండింది అనమాట సినిమాలో, అలానే ఉంచారు. సో ఆ పాట నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టి, అప్పటి వరకు వేరే పాటలు కూడా పాడాను కానీ ఆ పాటతో నేను ఒక సింగర్గా అందరికీ తెలిసాను అనమాట. సో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళింది నా కెరియర్ని ఆ పాట. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు కిరణ్ సార్. మరి మన ప్రోగ్రామ్ ఆ పాటతో స్టార్ట్ చేద్దామా? షూర్. యా హోనా 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 నచ్చనా హోనా 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 అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా, ధీవరా. అది ఓకే. అంటే జనరల్గా పాట పాడినప్పుడు నిజంగా తమన్నానే పాడిందా అని అనిపిస్తుంది. అవునా? అంటే ఒక సింగర్ అంటే ఆ హీరోయిన్ పాడినప్పుడు ఆ సింగర్ ఎలివేట్ అవ్వకుండా హీరోయిన్ ఎలివేట్ అయింది అనుకోండి, నిజంగా అది మీరు సక్సెస్ అయినట్టే కదా. సో అంటే దానికి ఎటువంటి అప్లాజెస్ వచ్చిన తర్వాత? చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు మ్యూజిక్లో, అండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ పాటకి, గామా అవార్డ్, సినిమా అవార్డ్, మిర్చి మ్యూజిక్ అవార్డ్ అండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అంతకంటే మించి నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఓకే ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్, నేను అటు ఇటు వెళ్ళట్లేదు, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట ఆ పాట వల్ల. సో అదన్నిటికంటే ఇంపార్టెంట్గా అది.